ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన డంప్ను గురువారం ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా పోలీసులకు అందిన ముందస్తు సమాచారం ప్రకారం మల్కన్గిరి జిల్లా కటాఫ్ ఏరియాలోని జొడంబో పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్పదర్ ఆంధ్రపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ మరియు ఒడిశా పోలీసులకు మావోయిస్టులు దాచి ఉంచిన డంప్ను గుర్తించారు. ఈ డంప్లో 2 మందు పాత్రలు, 14 హ్యాండ్ గ్రెనేడ్లు, 13 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 9 ఎంఎం పిస్టల్కు చెందిన 55 రౌండ్స్, 303 తుపాకీ చెందిన 93 రౌండ్స్ ఉన్నట్లు ఒడిశా మల్కన్గిరి జిల్లా ఎస్పీ రిషికేశ్ కిల్లారి తెలిపారు. ఏఓబిఎస్జెడ్సీకు చెందిన మావోయిస్టులకు చెందిన సామగ్రిగా గుర్తించామని, వీటిని అమాయకులైన గిరిజనులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు గాలింపుకు వచ్చే బలగాలను లక్ష్యంగా చేసుకుని వీటిని వాడడానికి దాచిపెట్టారని మల్కన్గిరి జిల్లా ఎస్పీ తెలిపారు. ఇది చడప పైన మోర్ మొబైల్ పైన